మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. యేసయ్య యందు మనలను ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించే దేవుడు ఈరోజు కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుని వాగ్దానము. 2 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము, అంధకారములో వెలుగు ప్రకాశించునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువు ప్రేమను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా, మన దేవుడు శూన్యము నుండి సమస్తమును చేసే దేవుడు. లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్నవాటిని లేనట్టుగా చేయు దేవుడు. అంధకారములో వెలుగును ప్రకాశింపచేయు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము ప్రకారం, అనేకులు సువార్తను గ్రహించి అనుభవింపకుండునట్లు సాతాను, ఈ యుగ సంబంధమైన దేవత, వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేయుచున్నాడు. ఈ భూమి మీద దేవుని మహిమనే, అనగా యేసుక్రీస్తునే నిజమైన స్వాస్యముగా, ఐశ్వర్యముగా కలిగి ఉన్నామని పౌలు గారు చెప్పుచున్నారు. ఆదికాండము 1వ అధ్యాయములో వెలుగు కలుగుమని పలికిన దేవుడే మంటి ఘటములైన మన హృదయములలో, మన జీవితములలో, మన అంధకారములో వెలుగు కమ్మని, ప్రకాశింపమని పలుకుచున్నారు. మనము జీవితాంతము వరకు మట్టి ఘటముల వలె అంధకారములో ఉండాలి, కాని దేవుని మహిమనే క్రీస్తు వెలుగు మన బ్రతుకులో ప్రకాశముగా ఉంటారు. పాత నిబంధనలో అబ్రహాము, దావీదు సిరి సంపదలు కలిగి ఉన్నారు. అది ఈ లోక మహిమ. మనుషులందరూ సిరి సంపదలను బట్టి అతిశయిస్తారు. కానీ కొత్త నిబంధనలో పౌలు లాంటి భేదవారిని, ఆకర్షణ లేని వారిని దేవుడు వెలుగుతో నింపి ప్రకాశింపచేస్తూ యేసయ్య పని కొరకు వారిని వాడుకున్నారు. పౌలు గారు 4 అడుగుల 9 అంగుళాల ఎత్తు, బట్టతల గలవాడు, పొడుగాటి ముక్కు కలిగి ఎల్లప్పుడూ జబ్బుతో ఉండేవాడు. పౌలు గారు నిలువబడి మాట్లాడేటప్పుడు ఎక్కువ ఆకర్షణీయంగా కనబడేవాడు కాదు, కానీ పౌలు గారు అభిషేకము పొందినవాడు. అతని అంధకారములో యేసయ్య అనే వెలుగు ప్రకాశింపగా అతడు అభిషేకమును పొందుకుని భూమిని తలకిందులు చేయునట్లుగా దేవుని చేత వాడబడ్డారు. అనాది కాలముగా తలకిందులుగా ఉన్న భూలోకమును పౌలు సరిచేసి ఉన్నాడు. అతడు బలహీనమైన పాత్రయే, అంధకారంలో ఉన్నవాడే, కాని వెలుగు ప్రకాశింపగా క్రీస్తు మహిమతో నింపబడి ఉన్నాడు. మనము కూడా ఈ అంధకార జీవితంలో ఏమి కలిగి, ఏమీ లేని వారమై ఉన్నాము. మన అంధకార జీవితంలో వెలుగు ప్రకాశించునుగాక. మనలో ఉన్న బలహీనతను బట్టి గాని, పరిమితులను బట్టి గాని నిరాశ పడవలసిన అవసరం లేదు. దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగి, పవిత్రమైన హృదయము కలిగి, నిష్కపటమైన విశ్వాసము కలిగి, పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడిన ఎడల బలహీనమైన మన జీవితం, చీకటిలో, శ్రమలలో, అంధకారంలో ఉన్న జీవితం క్రీస్తు మహిమతో, క్రీస్తు శక్తితో, క్రీస్తు ప్రకాశముతో నింపబడుతుంది. మట్టి పాత్రను, మట్టి జీవితములను యేసయ్య వెలుగుతో నింపుతారు. గిద్యోను ప్రకటన చేయగా అంధకారములో ఉన్నవారిని మిద్యానీయుల నుండి విడిపించుటకు పిలుపునివ్వగా 32,000 మంది రాగా వారిలో నుండి 300 మందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. వీరు కడువరి దినములలో జయించు వారికి సాదృశ్యముగా ఉన్నారు. వీరు దేవునితో నింపబడిన వెలుగుగా ఉన్నారు. ఇస్రాయేలీల అంధకారములలో వెలుగు ప్రకాశించింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము అనేక రకాల అంధకారములో, మరణాంధకారములో జీవిస్తూ ఉంటాము. ఈ చీకటిలో వెలుగును ప్రకాశింపచేయగల సమర్థుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే.
ఒంటరిని అనే అంధకారం, అప్పులనే అంధకారం, శ్రమలు అనే అంధకారం, వీటన్నిటి నుండి విడిపించి విజయోత్సాహముతో నడిపించేవాడు, వెలుగును ప్రకాశింపచేసే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. పాపాత్మురాలైన స్త్రీ అంధకారంలో జీవిస్తూ ఉండగా యేసయ్యను సమీపించింది, ఆరాధించింది, విశ్వసించి అంధకారం అనే అత్తరుబుడ్డిని పగులగొట్టింది. అత్తరుబుడ్డిలో ఉండగా సువాసన లేదు గాని పగులగొట్టగానే సువాసన గలది ఆ గది అంతా వ్యాపించింది. అంధకార జీవితములో ఆశీర్వాదమును పొందుకుంది. మనము కూడా యేసయ్యను విశ్వసించి మన జీవితమును యేసయ్యకు అప్పగిద్దాం. అంధకారములో వెలుగు ప్రకాశించునుగాక. దేవుడు ఈ మాటలను మనందరి వినికిడిలో దీవించునుగాక. దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.